ఉయ్యాలే ఉరితాడై పదకొండేళ్ల బాలు బలి తీసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా జగదేవూర్ మండలంలోని లింగారెడ్డిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది భీమరి నరసింహులు కనకమ్మ దంపతులకు కూతురు హారిక కుమారుడు రేవంత్ ఉన్నారు రోజు మాదిరిగానే తల్లిదండ్రులిద్దరూ వ్యవసాయ పనులకు వెళ్లగా ఇంట్లో చీరతో ఏర్పాటు చేసిన ఉయ్యాలలో రేవంత్ ఊగుతూ ఆడుకుంటున్నాడు ఈ క్రమంలోనే చీర రింగుల చుట్టుకుని బారుడి గొంతుకు పట్టేసింది దీంతో రేవంత్ కేకలు పెట్టినప్పటికీ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో సహాయం అందక అక్కడికక్కడే చనిపోయాడు సాయంత్రం సమయంలో బారుడి బాబాయ్ ఇంటికి వచ్చి రేవంత్ను పిలవగా పలకకపోవడంతో లోపలికి వెళ్లి చూడగా ఉయ్యాలకు వేలాడుతూ కనిపించాడు వెంటనే ఆయన తల్లిదండ్రులకు సమాచారం అందించాడు చీరకు వేలాడుతున్న కొడుకుని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు